వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదని ఆర్లగడ్డ వెంకట్రావు అన్నారు. రౌడీ షీటర్లు చదువు సంస్కారం లేని వారికే వైసీపీలో ప్రాధాన్యం ఉందన్నారు. చదువు లేని వాళ్లని మంత్రులుగా చేశారని ఆరోపించారు. మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తులు శాఖ పరంగా చేసి ఒక్క సమీక్ష అయినా ఉందా అని ప్రశ్నించారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రొటేషన్ పద్ధతిని పాటిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితులు వ్యవస్థ అంటే సీట్లు ఎస్సీ సోదరుల సీట్లు మార్చే విషయంలో కానీ ఒకసారి నుంచి ఇంకోసారికి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వదిలేసిన రొటేషన్ కార్యక్రమం రొటేషన్ బిల్లుని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని నేను భావిస్తున్నాను. మరి ఈ రొటేషన్ అనేది ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమీక్షలు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలించిన ముఖ్యమంత్రిలా చేసిన ఆయన పెట్టుకున్న పనికిమాలిన మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపరిచిందని నేను భావిస్తున్నాను. చదువు సంజయ్ లేని వాళ్ళని, మాట్లాడడం చేతగాని వాళ్ళని, ఏది పడితే మాట్లాడేవాళ్ళని పెట్టుకుంటే ఆయన పెట్టుకోవాలంటే ఉండే రౌడీ షేటర్లని ఎవరైనా పెట్టుకోవచ్చు.